హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే రియల్మీ నుంచి చూసుకున్నట్లయితే మనకి బడ్జెట్ లెవెల్లో ఒక ఫోన్ అయితే లాంచ్ చేస్తారు ఫ్రెండ్స్. అదేంటంటే రియల్మీ C30. నేను వచ్చేసి ఈ వీడియోలో ఈ ఫోన్కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ విత్ ఈ ఫోన్ రివ్యూ అయితే చేయబోతున్నాను. ఈ ఫోన్ అసలు మనం కొనొచ్చా కొనకూడదా దానికోసం అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే యాక్చువల్గా మనకి లాంచెస్ అండ్ ప్రైస్ వచ్చి 7,499 రూపీస్, నేర్లు మనకి 7,500 అయితే ఉంటుంది. ఈ మనకి ఈ ఫోన్ మీద ఆఫర్ వచ్చేసి 10% వరకు అయితే ఇస్తున్నారు. ఈ ఫోన్ యొక్క ప్రైస్ అనేది మనకి 6,749 రూపీస్కి అయితే వచ్చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ మనం కొనొచ్చా కొనకూడదా అని దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు ఇన్ డెప్త్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే డిజైన్ అనేది మనకి సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ వచ్చేసి వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి సింగిల్ కెమెరా అయితే ప్లేస్ చేశారు విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే వస్తుంది. ఇంకా అలాగే మనం బాడీ చూసుకున్నట్లయితే ఇదనేది మనకి స్ట్రైట్ లైన్స్ అయితే వస్తుంది బాడీ అనేది కంప్లీట్గా. అదేవిధంగా మనకి ఇదొక టెక్స్చర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. చూడడానికి అయితే డిజైన్ అయితే సింపుల్గా, ఇంకా అలాగే మనకి కొత్త డిజైన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. డిజైన్ అయితే మనకి బాగుంటుందని చెప్పుకోవచ్చు. బిల్కుల్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ అయితే యూజ్ చేశారు, కాకపోతే ఏ గ్లాస్ అనేది వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. బాడీ అండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫోన్ అనేది మనకి అరౌండ్ 7,000 ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి బిల్డ్ క్వాలిటీ అయితే మనం గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి 182 గ్రామ్స్ అయితే వస్తుంది. అదేవిధంగా ఈ ఫోన్ యొక్క థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.5 mm థిక్నెస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫోన్ అనేది మనకి లైట్ వెయిట్గా ఉంటుంది, అదేవిధంగా మనకి థిక్నెస్ కూడా చాలా సన్నంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇదైతే మనం ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఈ ఫ్యూచర్ అనేది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే డిస్ప్లే అనేది 6.5 inches HD+ డిస్ప్లే అయితే వస్తుంది. ఇందులో వచ్చేసి మనకి 60Hz బేసిక్ రీఫ్రెష్ రేట్ అయితే వస్తుంది, 120Hz మనకి టచ్ శాంపిల్ రేట్ అయితే వస్తుంది, 400 నట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే యొక్క స్పెక్స్ చూసుకున్నట్లయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే ఈ ఫోన్ని ఎంటర్టైన్మెంట్ పర్పస్కి తీసుకుంటారో వాళ్ళకైతే ఈ డిస్ప్లే అయితే చాలా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. HD+ డిస్ప్లే అయినా కూడా మనకి డిస్ప్లే అయితే క్వాలిటీగా అయితే కనబడుతుంది. ఇంకా అలాగే నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది, బేస్డ్ ఆన్ రియల్మీ UI అయితే వస్తుంది. ఇది మనకి గో ఎడిషన్ మీద అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి రియల్మీ నుంచి వచ్చేసి లైట్ యాప్స్ స్మార్ట్ ఫోన్లోనే అయితే వర్క్ అవుతుంది. ఓవరాల్గా ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనకి బాగుంటుందని చెప్పుకోవచ్చు. UI అనేది మనకి ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో చూసారో వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది, ఈజీగా అయితే యాక్సెస్ చేయొచ్చు. అలాగే మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసి మనకి యూనిక్స్తో రియల్మీ వాళ్ళు వచ్చేసి టైఅప్ అయ్యి యూనిక్స్ టైగర్ T612 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 12 nm అయిన బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్కి మల్టీ టాస్కింగ్కి కలిగే లైట్ యూసెస్కి అయితే బాగుంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మనకి గేమ్స్ ఆడొచ్చు, మరి ఎక్కువగా గేమ్స్ ఆడినట్లయితే ఖచ్చితంగా ఫోన్ అయితే ల్యాగ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే 2GB RAM అయితే ఉంటుంది, 32GB ROM అయితే ఉంటుంది. ఎక్స్పాండ్ అప్ టు 1 TB వరకు అయితే చేసుకోవచ్చు. UFS స్టోరేజ్ ఆప్షన్ వచ్చేసి మనకి 2.2 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి రియల్మీ వాళ్ళు మాత్రం ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. UFS 2.2 అనేది స్టోరేజ్ అనేది మనకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓవరాల్గా ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. మీకు 2GB సాల్డ్ అనుకున్నట్లయితే ర్యామ్ అనేది మనకి 3GB కూడా ర్యామ్ అనేది అవైలబిలిటీలో అయితే ఉంటుంది, దాన్ని అయితే తీసుకోండి. అది మనకు ఒక 7.5 అయితే అలాగైతే ఉంటుంది. బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. దీనికి ఛార్జర్ అనేది మనకి బేసిక్ 10W ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఈ బ్యాటరీ కెపాసిటీ అనేది మనం ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. బ్యాటరీ లైఫ్ అయితే మనకి త్రూఅవుట్ 1 day అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఎంత హెవీగా యూజ్ చేసినా కూడా 1 day అయితే మీకు ఛార్జింగ్ అయితే వస్తుంది. కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే రేర్ సైడ్ వచ్చేసి మనకి సింగిల్ కెమెరాని అయితే ప్లేస్ చేశారు, 8 MP. దీని అపేచర్ వచ్చేసి అపేచర్ F2.0 అయితే వస్తుంది విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే మనం ఫుల్ HDలో వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. రేర్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి డీసెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డే టైంలో వచ్చేసి నైట్ టైంలో అయితే కొద్దిగా నాయిస్ అయితే మీరు చూడొచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 5 MP సెల్ఫీ కెమెరాని అయితే యూజ్ చేశారు. దీని అపేచర్ వచ్చేసి F2.2 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే మనకి ఫుల్ HDలోనైతే వీడియో రికార్డ్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ మనకి 720p 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. కెమెరాస్ మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే బోత్ కెమెరాస్ కూడా మనకి డీసెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి. ఇంకా అలాగే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అయితే మనకి 4G అయితే సపోర్ట్ చేస్తుంది. సిమ్ స్లాట్ చూసుకున్నట్లయితే 3BSIM slot అయితే వస్తుంది. అంటే మనము 2 SIMs + 1 SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు సేమ్ టైంలో. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, మైక్రో USB పోర్ట్ అయితే వస్తుంది. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే బాటంలో అయితే స్పీకర్స్ని అయితే ప్లేస్ చేశారు, 3.5 mm audio jack కూడా ఉంటుంది.
మనకి కలిగే ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్ లో మనకి ఫేస్ ఐడి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇటువంటివి అయితే ఏమీ ఉండదు. జనరల్ గా మన ఫోన్ లో ఏదైతే పాస్వర్డ్ యూజ్ చేస్తాం కదా, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి ఫేస్ ఐడి ఇచ్చారు కాబట్టి ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ కలర్స్ విషయానికి వచ్చినట్లయితే బ్లూ కలర్ ఇంకా గ్రీన్ కలర్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి. వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 ఇయర్ వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ ఫోన్ మనము 7000 కొనొచ్చు అంటే ఖచ్చితంగా కొనొచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ జనరల్ పర్పస్ కంటే ఫోన్ కావాలి అనుకునే వాళ్ళకి అట్లయితే మీరు అయితే ఈ ఫోన్ అయితే తీసుకోండి. మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. 7000 కంటే ఇంకా తక్కువకి వచ్చేస్తుంది. అండర్ 7000 కి అయితే ఈ ఫోన్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి మీరైతే ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 7000 లో మీకైతే వర్త్ అయితే అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ అకౌంట్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.